మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా దరూర్ మండలం అల్లాపూర్ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏ ఇల్లు చూసినా కూడా పశువులు దూడలతో కలకలలాడుతూ కనిపిస్తుంటుంది. ప్రతి ఇంటికి దాదాపు 30 నుండి 40 వరకు ఇక్కడ పశువులు మనకు కనిపిస్తుంటాయి. నిజంగా చెప్పాలంటే ఈ గ్రామం ఎందరికో ఆదర్శం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు రోజుకు దేశవాళీ ఆవు ప్రమాదంలో చేరిపోయి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా వీరు పశువులను ఇంత బాగా చూసుకుంటున్నారంటే వీరందరూ కూడా ఎన్నో గ్రామాలకు కూడా ఈ గ్రామం ఆదర్శ గ్రామం అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ పశువుల యజమాని కూడా ఉన్నారు. చెప్పండి, ఎంత పొలం ఉంది, ఎన్ని పశువులు ఉన్నాయి మీకు? పశువులు 30 ఉన్నాయి, పొలం 2 ఎకరాలు ఉంటుంది. ఎట్లా మరి దానికి ఏమేరు వేస్తావు, ఎట్లా చేసుకుంటావు? ఇదే పశువుల ఎరువు వేస్తాము, కాకపోతే దుల్లగాడి కోటలు లేనందుకు పొద్దుగాలు నసుకలు పోతా అరక కొట్టుకుంటా మళ్ళీ ఎట్లా కొట్టుకొని దుల్లాలనే పోతా అంతే. ఎవరు లేరు. పశువులతో ఏమేమి ఉపయోగం ఉంది మీకు, ఎట్లా వాడుతుంటారు అంటే పాలు వస్తాయి, పెరుగు వస్తాయి, పేడ, గోమూత్రం కూడా ఎంతో విలువైంది మనకు, దాని ఆయుర్వేదం పరంగా కూడా. గోమూత్రం విలువైందంటే మాకు తెలియదు కదా అమ్మ, ఇంత వరకు అయితే ఒట్టిగిన అయింది. ఇది ఎరువు ఒకటి శనికి వేసుకుంటాము, ఇక అంతే. ఇక పాలు పిండుకుంటాం, కనీసం 1 లీటర్ ఇస్తాయి. మేత ఏం కదా మేము మేపిన కాడికి, అంతే పిండి తీస్తాయి. కానీ మేము అంతా అన్ని వరకు పిండం, పిండితో కడవెడి వెళ్తాయి. కానీ మాకు చేత కాదు, అన్నిటికిడితో కడవెళ్తాయి. మీ ఇంటి మంద ఉంచుకొని దూడ్లకు వదులుతారా? అంతే, అది కూడా శక్తివంతం అయితే. శక్తివంతం కావా మళ్ళా, ఈ కోడే గోమునా 5 నెలలు ఉండదు అంతే. ఇంతవరకు అయింది, పాలు పిండితే అన్ని నడుములు ఊలారితే అన్ని ఉంటుంది అంతే. అంతే గురించి ప్రధానంగా ఈ గ్రామంలో చాలా మంది కూడా వారి ఆవుల నుంచి వచ్చే పాలని ఇంటి మందం ఉంచుకొని మిగతా అన్ని కూడా దూడలకు ఉంచుతారు. ఎందుకంటే తల్లిపాలు తాగితేనే దూడలు అనేవి కూడా మంచిగా పెరుగుతాయి, బలంగా తయారవుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి వీరన్నీ కూడా తల్లిపాలన్నిటిని కూడా దూడలకే వదిలిపెడుతుంటారు. ఇంటికి సరిపడా కొన్ని మాత్రం వారు తీసుకుంటున్నారు. ఇంకా గ్రామస్తులు కూడా మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, మీ గ్రామం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, అందరు కూడా ఎంతో గో సంరక్షణలో చాలా బాగున్నారు. ఇంకా ఎట్లా ఉంటే బాగుంటది అంటారు, ఇప్పుడు గోవు నుంచి చాలా పదార్థాలు, గోబర్ గ్యాస్ తీసుకోవచ్చు. ఎట్లా ఉంటది అంటే గవర్నమెంట్ ఇంకా సహకరించి ఇంకా మంచిగా అవుతుంది ఊర్లో, ఇంకా పశువు అనేది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మాకు ఎన్ని రోజులు ఏమంటే అన్న సమస్య చెప్పే కదా, బయటికి పోవడానికి ఇబ్బంది ఉన్నది, ఇక్కడ పోవడానికి ఇబ్బంది ఉన్నది. ఇటువంటి మంచిగా ఉంటే ఇంకా పెంచుకుంటారు. అవి లేనందుకు, అవి మంచి రోడ్లు లేకున్నందుకే, రోడ్లు లేనందుకు కొంతమంది పశువులు నమ్ముకున్నారు. ఇంకా అవి ఉంటే ఇంకా పెరుగుతాం మా ఊర్లో. ఇప్పుడు ఇంచుమించు 50 పశువులను నమ్మింటారు మా ఊర్లో. రోడ్లు బాగాలేక పోవడానికి రావడానికి ఇబ్బంది ఉంది కాబట్టి చాలా మంది అమ్ముకున్నారు. ఇంకా అటువంటి మంచి గవర్నమెంట్ సహకరిస్తే ఇంకా పెరుగుతుంది మా ఊర్లో పశువులు అనేది. ఎన్ని ఇక్కడ ఏమంటే వేరే ఇండస్ట్రియల్ కానీ ఏమైనా ఏం చేసుకోవడానికి ఇక్కడ ఏమి, ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే కూలి చేయాలి, పశువులు కడుకోవాలి, చిన్న పనులు చేసుకోవాలి. వీటి గురించే ఉంది ఊర్లో, వేరే ఎక్కడ దారి పోవడానికి చేయడానికి ఏం లేనే లేదన్నట్లు. అందు గురించి వీటి అంటే చాలా ఇష్టం మందికి ఇక్కడ. దీని గురించే లాభం ఉంది. ఇప్పుడు మొత్తం అధిక మొత్తం మీద ఆధారపడి పశువుల మీదే బతుకుతున్నాడు వీళ్ళ. ఇప్పుడు పొలమా 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఏం పంట పడుతుంది? మొత్తం పశువుల మీదే ఆధారపడి నడుస్తున్నది ఇన్నది మొత్తం మీద. ఇక్కడ చాలా మంది పశువుల మీదే ఉంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ కూడా చూస్తారు కదా మీరు, ఇప్పుడు ఆ సైడ్ కూడా పశువులతోనే ఆధారపడి వాటి మీద పెద్దగా అవుతున్నారు, దాని మీద సంసారం మొత్తం నడుస్తున్నది ఇక్కడ. మీరు చెప్పండి, ఎంత శ్రమ ఉంటుంది దీంట్లో? పొద్దున్న లేచినప్పటి నుంచి అంటే ముందు తరాలు ముందుకు వస్తున్నాయా మీ తరాలు? మా తరాలు ముందుకు వస్తున్నాయంటే పొద్దున్న లేస్తే పెండ తీయాలి, పెండ తీయంగానే మళ్ళీ శనగ పోయి శని చూసుకోవాలి, శని చూసుకొని వచ్చి మళ్ళీ 10 గంటలకు వచ్చి తినాలి, మళ్ళీ ఇడుచుకొని పోతే పొద్దున్నకి మళ్ళీ 6, 6:30 వస్తాయి ఇంటికి. వాన లేకుండా కొడితే నడుములు కుట్టుబడతాయి, కాళ్ళు దింపి దింపి ఇవి కుట్టుబడతాయి, అయినా కూడా శ్రమ పడుతున్నాం అన్నట్లా. ఇప్పటి వాళ్ళు చేయరు ఆ కష్టం. ఇప్పుడు ఇంత తిప్పులాడు చేసుకున్నందుకు మా ఇద్దరు పిల్లల్ని కాలేజీకి చేర్పించినాం, ఒక బోరింగ్ చేసుకున్నాం, ఈ విటమిన్ ఇల్లు కట్టుకున్నా, ఇంత పని నడిపిస్తున్నాం అండి. అంతే, దూళ్ళే ఆదుకున్న అట్లా మమ్మల్ని. లేకపోతే మాకు 1 ఎకరా భూమి అంటే లాగోడికి వెళ్ళాయి అన్నట్లా. అంతే, ఆవుతోనే బతికినాం. అయితే రోజు రోజుకి మరి ఆవులు అనేవి చాలా తగ్గిపోతున్నాయి వేరే గ్రామాల్లో, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? తగ్గిపోతున్నాయి అంటే వాళ్ళు సంసారము ఏదైనా ఒకటి పెట్టుకుంటారా, ఒక దాకానొక యాదానికైనా ఇది అందడు ఆయన వాళ్ళు అమ్మేసుకుంటారు. మాకేంటంటే మేము కనీసం ఎరువు అమ్ముకున్నాము, ఒకసారి పొలం కొట్టిన ఒకసారి అమ్ముకున్నా 20,000 ఎరువుకు వస్తాయి, ఒకసారి ఒక సంవత్సరం అమ్ముకున్నా మళ్ళా సంవత్సరం అమ్ముకున్నా 10 లక్షలు అమ్ముకుంటే 1 లక్ష రూపాయలు వస్తాయి. చాలా మంది ఇదే పరిస్థితి అంటే ఆవుల మీద ఆధారపడి. ఆవులు మేకలు కూడా చాలా ఉన్నాయి మా ఊర్లో. మేకల దగ్గరకు పోయి కూడా చాలా మంది బతుకుతున్నారు ఈ ఊర్లో. ఎక్కువ శాతం పశువుల మీద ఆధారపడి బతుకున్నారు ఈ ఊర్లో, నిలబెడుతున్నారు వాళ్ళు కూడా. దాని ఏంటో ఆరోగ్యం కూడా మంచి ఖుషిలో ఉండి పని చేసుకుంటున్నారు దాని గురించి. ఎందుకంటే ఈ ఊర్లో చదువుకోని మంది చాలా ఉన్నారు. ఇటువంటి మంది
ఇప్పుడిప్పుడు కొంతమంది పిల్లలు చదువుకొని జర ఏదో చేయడానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాడు కదా, వీటి మీద ఆధారపడి పిల్లల్ని చదివించినా కాలేజ్ చేయించినా అంటే ఇప్పుడు వీటి మీద ఆధారపడే పైకి వస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఏంది అంటే తెలియక ఇప్పుడు ఏంటంటే చాలా మంది అమ్ముకున్నారు, తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది పెడుతున్నారు. మా సొంటలు ఏంటంటే మనం అక్కడ పాయింట్లు వేసుకున్నా అక్కడ ఇదిరేటోళ్ళు దేరుకోమ పెండ ముట్టం దాన్ని చీచి అంటాం. ఆయన ఏం చేస్తారు, పొద్దుదయం లేచినప్పటి నుంచి ఆవిడ దగ్గర లేచినప్పటి నుంచి పెండ తీయాలి, చేనుకోవాలి, గడ్డి తీసుకురావాలి, పాలు పిండాలి, మళ్ళా దుల్ల నడుచుకపోవాలి. ఇన్నిగానో ఆయన ఓపిక ఉన్నది కాబట్టి చేస్తున్నాడు. ఆవుల మధ్య ఇంట్లో ఉంటారు, ఆవులతో గడుపుతారు. మీకు జ్వరాలు, రోగాలు, షుగర్లు, బీపీలు ఏమైనా ఉన్నాయా మీ ఊర్లో ఎవరికైనా? రోగాలు అనేటి ఏం లేదు, ఎప్పుడన్నా వస్తే సర్ది జ్వరం ఇటువంటి చిన్న చిన్న రోగాలు వస్తాయి. కానీ పెద్ద రోగాలు అయితే ఇదివరకు రాలేవు. ఇంతవరకు అయితే ఊర్లో అసలు సమస్య లేవు. చిన్న చిన్న రోగాలు ఇంకా ఇప్పుడు ఇప్పటి నుంచి ఉదయం పోతే సాయంత్రం వరకు వర్షం వస్తే తడుస్తూనే ఉంటాడు. అటువంటి అప్పుడు జలుబు వస్తుంది. పెద్ద ఏం సమస్య లేదు, ఆరోగ్యంగా. కాకపోతే ఏంటంటే ఇక తప్పనిసరి పోవాలి వీటి దగ్గరికి. అయితే ప్రధానంగా చూస్తే ఇక్కడ ఈ ఆవులన్నీ కూడా ఇక్కడ గ్రామస్తుల జీవితాలను నిలబెడుతున్నాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది, వీరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు, భూములను సమకూర్చుకుంటున్నారు. వీరందరూ కూడా ఆవులతో బాగుపడ్డామనే చెప్తున్నారు. అయితే ప్రధానంగా ప్రభుత్వం కూడా అంటే ఆవు వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి, ఆవు నుంచి వచ్చే పదార్థాల వల్ల. కాబట్టి దాని గురించి తమకు కాస్త విజ్ఞానం కల్పించాల్సిన అవసరం వీరు ఉందంటున్నారు. ఎప్పటికీ కూడా గోవులు తమ జీవితంలో ఒక భాగమేనని గ్రామస్తులు అంటున్నారు. పల్లెకు పోదాంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. గోమాతను మేలేరా నాతో సరిపోలవురా, వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా.